ना पेरे राज यें पेरदा राज सू सुडु हीरोलु वट्टी बुड्डर खानुलु मन जाति रत्नालु no 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 అరే ఆనకాలం ఆనరాప తిండస్తారా ఎట్టిచ్చిర్రా ఆంటీ సెల్లింగ్ తెలుసారా నీకు ఏయూటి ఆంటీ చల్ మరి ఏఎన్యువై ఏయూఎన్వైటి చల్ అవునరా రైట్ అని నేను చెప్పినా రైట్ నీ బర్త్డే నువ్వే బిస్కెట్ కొని నువ్వే తినద్దురా మాకు వంచి పెట్టాలి ఎట్లుందిరా అరే మస్తున్నారా అవును అవ్వ తింటే ఎట్లుంటాయో కానీ సేమ్ ఐస్ క్రీమ్ కలర్ ఉంది ఇది ఒక ప్యాకింగ్ ఉంది లోపల ఈ బిస్కెట్ లకు ఒక ప్యాకింగ్ ఉంది నిజమే అరే ఏంద్రా ఇది కంపెనీ డర్కే ఫెంటాస్టిక్ మనం బోగా తింటాం చూసినావా అది తిన్న తర్వాత దినుడు కావచ్చురా తిన్నాక డర్ డర్లు ఫెంటాస్టిక్ అత్తయ్య కావచ్చు అందుకే డర్కే ఫెంటాస్టిక్ అమ్మ తోడన్నాను గ్రేట్ అన్న అసలు లడ్డు గారు దొడ్డున్నారు కదా అవును ఆ బోధిన తొందర అరగాలని బాబు కొనుక వచ్చింది కావచ్చురా డర్ డర్ చెప్పని రావాలని సుంటే మాటలు తిండికి తిమ్మరాజు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. అదే బినామో ట్రేడింగ్ యాప్. ఇందులో మనం మనీ ఇన్వెస్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్ ప్రకారం అయితే ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఫేస్బుక్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక యాసెట్ ని ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం అయితే 500 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకుందాం. అండ్ ఆ విధంగా మనం చేసిన పోర్ట్రస్ ప్రకారం అయితే గ్రాఫ్ పెరుగుతూ తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్ గా మనం అనుకున్న ప్రాఫిట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన ప్రాఫిట్ ని విత్ ఇన్ 24 అవర్స్ లో మీ పేటిఎం ద్వారా కానీ మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 350 రూపాయలు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే మీ అమౌంట్ రెట్టింపు అవ్వచ్చు. ఒకవేళ మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్ లోకి 65,000 ఇన్స్టెంట్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ తోనే డెమో ట్రేడింగ్ అంటే ప్రాక్టీస్ ట్రేడింగ్ మాత్రమే చేయొచ్చు. ఎవరికైనా ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట ఈ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. నీకెక్కడ పని లేదా ఏంద్రా ఈ తిరుగుడు? ఆ ఇంట్లో కిరాయి అత్తి మా కిరాయి పైసలు కట్టద్దారా? ఎట్ట చేసుర్రా నువ్వు? ఇట్ట అయితే ఎట్టగా అందరు రోజు నరక పోతుండ్రు, నారేయ పోతుండ్రు. నువ్వు పోతే ఏమైతుందిరా? నీకేమైందిరా? అట్టిగా తిరగబడితే నాకు అర్థం కాదు. చెవులు మూసుకుంటే కూడా తిరుగుతావా? నాకు కాదు. ఇల్లు కిరాయి ఎవడు కడతాడు అనుకున్నా? నీ తాత కడతాడు అనుకున్నా. మనం ఇంట్లో ఎక్కువ ఇంకా కిరాయి కట్టు. అట్టుకోండి మా తీసుకురమ్మన్నారా నేను. మరి లేకపోతే ఇప్పుడు ఏమంటావు? పువ్వు ఎత్తవయ్యా? పువ్వనా? ఇక పువ్వ తప్పుతుందా? పని చేయకుండా బువ్వ తింటానా? ఇంట్లోకి రానరా? నేను బువ్వ తినలేదు. నువ్వు పిలిచి రాక నేను రాను ఇంటికి. రమ్మని రాక నేను రాను రాను రాను. బువ్వ కత్తది, పైసలు లేదు. బువ్వ ఎట్లా వస్తుందంటే నువ్వు వంట తత్తది, నేను తింటస్తుంది అంతే. తినకా చెప్పు. నీకు లగ్గం చేస్తే పదారేంట్రా పోరడే ఉంటున్నా ఇప్పుడు. ఇదాన్ని తీసిపెట్టు. నువ్వు మెతుక్కోక తిట్టు తిడతావు. నేను తినాలి లాద్దా బువ్వ. మెతుక్కోక తిట్టు తిట్టుడు కాదురా, నీకు మాన వచ్చేదాకా తిడతా. అవసరం ఉన్నాడు ఎవరు తినడు బువ్వా? కానీ నేను తింటా, ఎందుకంటే ఆకలి బాగా అయింది అప్పుడప్పుడు. నీకు మానవ లేదు, నువ్వు తింటావు అందుకే. నవ్వనే పోతా నాకు. నేను
నువ్వు తినలేదంటే నేను అమ్మ లారా అక్కడ బాగా అవుతుంది. అరే రోడ్ మీకెళ్ళి ఇంతమంది బైక్ వేసుకుపోతాను, కార్లు వేసుకుపోతాను, ఆటోలు వేసుకుపోతాను, సైకిల్ వేసుకుపోతాను, ఒక్కడు కూడా రాజుకి ఆకలైతాను మరి అని ఒక బిస్కెట్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ వాడేసిపోతా అయిపోద్ది కారా. అబ్బా అమ్మ తోడే అనుడాల్సిన లేదు, అడే కూడా పట్టుకొని వాడేసిపోయింది కారా. అవు అన్న కుంపేసి మీ వాడా? చీ మామిడి కాదు మీ వాడా? ఏ కాదు అది పోరా సుత్త మీద చెప్పండి ఏ అది. ఎవడు అతను తీ చెప్పది అమ్మతో బిస్కెట్ ప్యాకెట్ రా అన్నయ్య బ్రెడ్ ప్యాకెట్ అన్నయ్య ఒవ్వ తోడు మస్తు వాసన వస్తుంది ఇది అన్న మస్తు మెత్త ఉందా అన్న మస్తు మెత్త ఉందా అరే గట్టి కొత్తగా బెడ్ ఖరాబ్ అయిద్దిరా బెడ్ ఖరాబ్ అయిద్దిరా నో నో రైట్ రైట్ అన్న ఏం ఏం కంపెనీ ఇది WHISPER అంటే విస్పర్ విస్పర్ కాదు వి పవర్ వి పవర్ అంటే మనశక్తి మనశక్తి అన్న దీంటే బలం వస్తుంది అరే అమ్మతో వచ్చిన అనుకో మన బలాన్ని గుంజుకపోతారా ఆడు గుంజుకపోకముందే మనమే గుంజుకొని వరా అవును రైట్ అన్న మెల్లగా అరే ఇక్కడ మనం తినద్దు అందరు చూస్తారు చాటుకొని తిందాం పట్టుకోరా ఎవరు కనిపించకుండా అన్న అన్న అబ్బానా అబ్బాతో నాకు ఆకలి అవుతుంది ముందుగాలకి బిస్కెట్ ప్యాకెట్ ఇంకా అరే ఇప్పుడు ఇస్తారా నువ్వు మనిషివేనా? దేనికిరా? అసలు నువ్వు మనిషివేనా? ఎట్లా కొట్టినావు నువ్వు? దేనికిరా? నీళ్ళలో చాప బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు దేనికిరా? అసలు గిడ గింత మంచి వీప బ్రెడ్ ప్యాకెట్ పెట్టుకొని గా దిక్కుమలో బిస్కెట్ ప్యాకెట్ తింటున్నావు నువ్వు ఇంట్లో ఉన్నా బిర్యానీ పెట్టుకొని కారంతో తింటాడా? నువ్వు మెగాస్టార్ చిరంజీవ బెడిగల రాజు అనుకుంటున్నావా? బెడిగల రాజునే. బెడిగల రాజు అయితే మన రేంజ్ కి గీ వి పవర్ బ్రెడ్ ప్యాకెట్ తినాలి, గీ చీప్ ఫ్రీగా వచ్చిన బిస్కెట్ ప్యాకెట్ కాదు. అసలు కొంచెం ఆకలి కోరుచుకుంటావు? అసలు నువ్వు కుక్కవా, మనిషివా, పందివా, నక్కవా, జంతువా, నువ్వు ఏంటి? అసలు నాకు అర్థం అడ్డగాడు ఆపరాని దండం పెడతా నీ కాలు మొక్కారే నువ్వు ఇచ్చకరా. ఫ్రీగా వచ్చిన ఫుడ్ నేను తినరా అసలు. ఈ బిస్కెట్ ప్యాకెట్ నాకు అడ్డద్దు, నాకు ఈ బ్రెడ్ ప్యాకెటే ముందుగా తింటారా? చీప్ ఫుడ్ మనం తినద్దాం అసలు. నేను ఏం చెప్తాను తిని అరే ఉంచిరాయిపోగారా ఈ దిన్నాక తిందుగా మన మనసు మార్చుకొని. ఒకవేళ నువ్వు ఇంకోసారి బిస్కెట్ ప్యాకెట్ గురించి మాట్లాడినావు అనుకో నేను ఈ మోరల్ని ఎత్తే చెప్తున్నా. చక్కగా ఇది తిందాం పట్టు. సరే ఎక్కడ పడిపోయినట్టున్నాయి విశ్వర్ ప్యాకెట్. అబ్బాయి ఇంత దూరం వచ్చాక సోయలేకపోయినా ఏం చెప్తావు? ఇక అంత దూరం పోవాలంటే ఏం పోతావు? రేపు గిట్ట కొనుక్కుంటుంది. ఏ సింపుల్ చెప్పనా? అరే సిమ్ తాగురా. అరే ఆ సింపుల్ ఇది మనం ఇప్పుడు తినాలి. బాహుబల్ల బల్లాల దేవుడి కంటే ఎక్కువ బలం రావాలి. అరే బాహుబల్ల బల్లాల దేవుడు బర్రె మన కొట్టే మనం కనీసం బల్లనాల గుద్దాలరా, బల్లనాల గుద్దాలరా. అరే కవర్ చూస్తేనేమో ఖతర్నాక్ ఉంది, దీన్ని చింపడానికి పాడమంతా కలకల అవుతుంది. ఎట్లా వాడు చింపు రా దీన్ని? ఏం అర్థమైతలేదు. అంతే అంటావారా? ఏ సింపు ఈ మూలకెళ్ళి చింపుతా. ఆసన ఆరా ముద్దడా, నన్ను ఎందుకు గుంజినావు ఇప్పుడు? నువ్వేమైనా మొత్తం నువ్వే తింటావా లేకపోతే నాకేమైనా ఇస్తావా? ఇప్పటికే బాగా తిని వైకుంఠ సౌకర్య రైనవు. ఇది కూడా తిని ఇక డబుల్ డోల్ వచ్చే బిగ్ షో కుమార్ ఎందుకే తమ్మును అవుతావారా? తింటావా కర్తవరా నన్ను? నీ అబ్బా భయం అయితే అందరూ అమ్మతోడు. ఏ ఆగిగా కుక్క గారిసింది ఏంది తిన? అయిపోయి
సన్నం ఎందుకు తయారు చేసిందో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఎందుకన్నా పెద్ద పెద్ద ఇళ్ళ డౌట్ మెయింటైన్ చేస్తానికి తింటారు కావచ్చురా. డౌట్ మెయింటైన్ నాకు డౌట్ అది డౌట్ కాదు డైట్ నాకనే కదాను ఆరు నువ్వు కరెక్ట్ బక్కబట్టానికి తింటారు ఇది అవ్వతాడే ఇది తింటేనే సన్నం అవుతున్నా అన్న మరి మహేష్ బాబు రైతనా మహేష్ బాబు లెక్కేంద్రా సంపూర్ణ బాబు లెక్క అవుతావు అదే సంపూర్ణ బాబు లెక్కున్నావు కదా మహేష్ బాబు లెక్క అవుతావు అంటున్నా అబ్బాయి ఆవన్నా ఈ 30 రోజులకు 30 ఉండాలి కానీ 5 ఏముంది కరెక్టే రా అరే వారం కూడా తినుడు కావచ్చురా వారం కూడా తినాలే మరి ఇప్పుడు మనం మనిషి కూడా తిన్నామంటే వారం రోజులకు తినద్దు కావచ్చురా అరే నువ్వు ఎక్కువ తిన్నాక ఏం కదరా నువ్వు సన్నబాయితో అరే బెడ్ ప్యాకెట్ ఏందిరా మొత్తం ప్యాకింగ్ చేసింది ఏందిరా మొన్న లడ్డు గారు బిస్కెట్ ప్యాకెట్ గుంజుకుంటా ఒక్కొక్క బిస్కెట్ ప్యాకింగ్ చేసి రాలేదా కరెక్ట్ ఒక్కొక్క బిస్కెట్ ఒక్కొక్క ప్యాకింగ్ మొత్తం ఇంపుకొని తిన్నా కదా ఇప్పుడు అంతేనారా అంతే ఇప్పుడు కూడా అరే మరి ఇది ఎట్లా తినురా పాలలో పెట్టుకొని తిండా నీళ్ళ బూజలు పెట్టుకొని మోచరికే గట్లాంటావేంద్రా మరి లేకపోతే ఏందన్నా పెద్ద పెద్దలు తినేది మనకు దొరుకుడే ఎక్కువ అంటే ఇంకా నువ్వు పాలలు పెట్టుకొని తినాలనా సాలు పెట్టుకొని తినాలనా బురదలు పెట్టుకొని తినాలా అంటావు కరెక్టే రా మరి లేకపోతే ఏదో డౌట్ వచ్చింది అడిగిన తినో ఎట్లా నొక్క తీరా తోడే ఈ బ్రెడ్ కాదు బిస్కెట్ కాదు పూత రేకులన్నా అరే నాకు ముందే తెలుసురా మళ్ళీ మీరేమన్నా అంటారని నేను చెప్పలేదు ఇవాళ దాకా నాకు తెలియదు రా పూత రేకులు ఇవి ఏంద్రా రై మీది కావారు మీ ఇద్దరికే పూతరేకులు తెలుసా నేనేమైనా ఇనుప రేకులు అనుకున్నానా నాకు కూడా తెలుసు పూతరేకులు అని మళ్ళీ మీతో చెప్తే మీరేమనుకుంటారు అని తెలిసిందిగా ఇంకేందిగా అంతే చేసినాక ఇంకేందిగా మంచిగా తిందాం అరే సింపుకొని తిండా ఇట్లు తిండ్రా కవర్ తీసి తినడు అన్నా ఈడు ఎవడగాని పాపం పూతరేకులు కొనుక్కున్నాడా వారేసుకొని పీక్తే మన కడుపు తీపి వేసింది అన్న మన కోసం బారేయలేదురా పొంగ పొంగ వేయింది మనకు దొరికే మనం లక్కీ పర్సన్ కాబట్టి అరే అన్నా తినే ముంగట అన్నదాత సుఖీ బావా అనాలే అందరు తిన్నాక అంటారు కదా మనం తినక ముందు అందాం అన్నదాత సుఖీ బావా వి పవర్ సుఖీ బావా వి పవర్ సుఖీ బావా జిందాబాద్ అనాలరా పూతరేకులు కూడా ప్యాకింగ్ అయిందన్న అరే పూతరేకులు తెల్లగా ఉంటాయి కారా మార్చిపోకుండా కవర్లలో ప్యాక్ చేసి పంపుతారు కావచ్చు టెక్నాలజీ బాగా పెరిగిందన్న మరి ఏందనుకున్నారా మనుషులు అమ్మా జాక మళ్ళీ అసలే కరోనా ఉంది కాబట్టి కవర్లలో ప్యాకింగ్ చేసి పంపుతారు అరే తిన్నా మారా ఇక తిన్నాం అమ్మ తోడే అరే అబ్బతున్నాడు అత్తాడ్రా గుంజుకపోతాడ్రా అరే అచ్చ అడుగుతాడు అచ్చడితే ఏం దొరకలే అని చెప్పాలి సరే ఏం దొరకలేదని చెప్తలే సరే అరే చెట్లు మస్తు పెద్ద మస్తు పెద్ద ఉన్నాయి ఆకాశం మస్తు మబ్బులతోనే రా అరే పాల పిచ్చే వేసేసాడు బాగా వేసేసాడు దొరకలేదా నేను అడగక ముందే చెప్తుండంటే ఈయనకే దొరుకుతుంది ఈ సంగతి చెప్తారు అని అడిగిందారా అడగలే మరి మొత్తం చెప్పినావా నువ్వే కదా వచ్చినప్పుడు చెప్పమన్నావు ఆడ వచ్చిన వాళ్ళు కాదురా ఆడ అడిగితే దొరకలే అని చెప్పమన్నా పిలిచి గిట్టా మరి దొరకలే ఓ అర్థమైంది అర్థమైంది అన్నా మాకు బ్రెడ్ ప్యాకెట్ దొరకలే పోయిగా ఓ అర్థమైంది అన్నా మాకు పూతరేకులు దొరకలేదే నువ్వు పోయిగా ఓహో అర్థమైంది అర్థమైంది అన్నా మాకు అది వీపవర్ దొరకలేదే నువ్వు పోయిగా అన్నా మాకు ఏం దొరకలేదే నువ్వు పోయిగా మేము అట్టిగానే ఇట్లా అవ్వుకున్నావు ఇప్పుడే ఓరే నేను గంగలేసి తొక్కుదే చెప్పదు చెప్పదు అనుకుంటా మొత్తం చెప్పినా కదా ఇంకా దాసేదేముంది ఇగో ఈ రెండు ఇయ్యానా ఇవి ఒకటి చింపలేదు ఒకటి చింపినాం తిందామని తింటారా ఇవి ఎవరు చెప్పింది మీకు బ్రెడ్ ప్యాకెట్ కాదా బ్రెడ్ ప్యాకెట్ పూతరేకులు కాదా పూతరేకులా వీపవర్ కాదా వీపవరా అసలు ఏమనుకుంటున్నారు ఇవి తినేటి అనుకున్నావు తినేటి కాదురా అయ్యా ఇవి ఏంటి లేడీస్ కు ప్రాబ్లమ్స్ కోసం వాడతారు ఇవి ఇవి తింటారా తింటే చచ్చిపోతారు అందులో బిస్కెట్ ఉండే అలానే తింటాము
మీకు చూసుడు కాదు కానీ ఇంట్లో బిస్కెట్ ప్యాకెట్ ఏం చేసిండు బిస్కెట్ ప్యాకెట్ ఆ ఈ ఎర్రి పప్ప గాడ ఏం చేసిండు తినేదేమో వారేసిండు తినకూడదేమో తింటానంటారు మంచిగా ఉన్నారా మీరు ఎర్రి పప్ప కొండెర్రి పప్ప పెద్ద ఎర్రి పప్ప ఈ విస్మర్ గురించి కూడా తెలియదారా మీకు తో మీ బతుకులు ఏడ తో మీ బతుకులు ఏడ అన్న ఇక నన్ను గుద్దికి కూడా అడిగాడు నాకు అర్థమైంది ఇక చీప్ బిస్కెట్ ప్యాకెట్ కోసం నన్ను కొడతా అరే మళ్ళీ నువ్వు చీప్ అన్నావంటే చీరిని కనపడబోతారా అన్న ఇప్పుడు అవసరం అన్న వర్ష మస్టెక్ట్ ఉంది బోల్దోమాలే ఇంటికి వాళ్ళ పదన్న ఇంటికి పోయినా కొనిస్తాను ఒకటి రెండు కొనిస్తా అన్న అద్దా మూడు కొనిస్తా అన్న అద్దా నాలుగు కొనిస్తా అన్న అయినా కానీ అద్దా ఐదు కొనిస్తా లాస్ట్ ఇది లాస్ట్ ఐదు ఐదు కంప్యూటర్ గారు ఈ ఐదుకి ఫిక్స్ చేయండి ఇక ప్లీజ్ అన్న 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 హాయ్ హలో నమస్తే ఎట్లుంది వీడియో మంచిగుందా మంచిగుంటే గిట్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన గంట ఉంటుంది గంట కొట్టిన తర్వాత ఆల్ సింబల్ ఉంటుంది ఆల్ సింబల్ కూడా వస్తుంది వస్తేనే మేము చేసే ప్రతి వీడియో టక్మని మీకు వస్తుంది ఏంటంటే నేను పెట్టినాకనే అయితే ఈ వీడియో చేసడానికి ముఖ్య కారణం ఏంటంటే విస్పర్ విస్పర్ అనగానే మన మీద బూతు మాట మాట్లాడడం అన్నట్టుగానే ఫీల్ అవుతాను కొంతమంది మనకు అవసరం తీర్చేది ఏదైనా మన అమ్మతో సమానమే అమ్మతో సమానమే కదా అట్లే చూసుకోవాలి అందుకోసం అనేసి విస్పర్ అనేది చాలామంది తెలియదు తెలవాలనే ఉద్దేశంతో నా స్టైల్లో కొంచెం కామెడీగా అట్లా ట్రై చేసిన ఎందుకంటే ఇట్లనన్న కొంతమంది విస్పర్ విస్పర్ ఇట్లా రాజన్న విస్పర్ తీసింది విస్పర్ తీసింది అట్లనో కొంచెం అంటారని అలవాటు కావాలని ఇట్లా తీసిన అయితే ఏమైనా తప్పు ఉంటే గిట్ట నాకు క్షమించుంది అట్లా మనకు అవసరానికి పనికొచ్చేదైనా మన అమ్మతో సమానం అంటారు కదా అమ్మతో సమానంగా చూసుకోవాలి దాని ఏదో భూత్ పదం లాగా లేకపోతే మా మందిలా చెప్పడానికి కానీ వీటి కానీ బాగా నామస్గా ఫీల్ అవుతాను అట్లేమి ఫీల్ కాకుండా ఫీల్ కావద్దానే వీడియో కూడా తీసిన ఇక అంతే వీడియో ఎట్లుంది మంచిగుందా మంచిగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్.